ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కానీ ప్రజలకు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అనుకున్నంత స్థాయిలో తీసుకోలేకపోతుంది. అదే మీ అందుకే ఇంతకుముందే మీ బాధ్యత అదే గుర్తు చేసిన. మామూలుగా చిన్నపిల్లలు అంటారు చూడు సేమ్ టు యూ అని. అందుకే అడుగుతున్న మిత్రమా, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, ఇప్పుడే కాళ్ళు చేతులు కూడదీసుకుంటున్నారు. ఎన్నికలు ఎన్నికల సందర్భంగా అయిన గాయాలు, మేము మంచి చేస్తే ఆటోమేటిక్గా మీరు చేరవేస్తారనే నమ్మకము, ఇవన్నీ కొంచెం రకరకాల ఇబ్బందులను తెచ్చిపెట్టినాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి మీరు కూడా తల ఓ చేయండి. ఎందుకంటే మరీ పేదోళ్ళైతే రేషన్ షాప్లో సన్నబియ్యం వస్తాయి మీకు, మీకు పొలాలు ఉన్నోళ్ళు అయితే బోనస్ వస్తుంది, మీరు ఒకవేళ కౌలు రైతులు అయితే 500 రూపాయలు బోనస్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనందరికీ ప్రయోజనం చేకూర్చే పథకాలు కాబట్టి మనందరం కూడా బాధ్యతతో ముందుకెళ్దాం. ఇవాళ ఒకరు చేసిండ్రు ఒకరు చేయలేదని మనం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే మనందరం కలిసి ఈ విషయాలను అన్నిటినీ రైతులకు చేరవేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అది బ్యాంకర్స్ జాబ్ కాదు, అది మీ జాబు నా జాబ్, అది వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కట్టిన వాళ్ళు తీసుకుంటారు తప్ప వాళ్ళు ప్రచారం కోసం ప్రత్యేకంగా వాళ్ళకి సిబ్బంది ఉండరు కదా. అదే దాన్ని తప్పకుండా లేదు, స్పష్టంగా చెప్పినాం కదా, కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చినాం, మీకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. 12/12/2018 తర్వాత 9/12/2023 కంటే ముందు ఈ 5 సంవత్సరాల కాలంలో ఉన్న రుణాలను మా ప్రభుత్వము 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని మేము స్పష్టంగా చెప్పినాము. దాని మీదనే జీవో ఇచ్చినాం, ఇచ్చిన జీవోకు చెప్పిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను అంతకుముందే చెప్పిన వాళ్ళు మారేచులు సుబాహులు అని, వాళ్ళ గురించి మనకి ఎందుకు మిత్రమా, ఇది ఒక పండుగ వాతావరణం. ₹25 లక్షలు, మళ్ళీ సరిగ్గా నెంబర్ చెప్పాలంటే మళ్ళీసారి చెప్తా, 25,35,964 మందికి చేసినాం. 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100కి 100% రుణమాఫీ చేసినాము. ఏదైనా బ్యాంక్ ఒకటి అరా ఎక్కడైనా ఎవరిదైనా ఒకవేళ రాకపోతే, ఇంకేదైనా కారణం చేత ఎక్కడైనా ఏదన్నా కారణం చేత ఏదైనా ఒకటి అరా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, అంటే హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది. 100కి 100% అని చెప్పడానికంటే హ్యూమన్ ఎర్రర్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, ఇంతవరకు నా దృష్టికి రాలే. ఏదైనా ఉన్నది ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వానికి బేసజాలు లేవు. మొదట ఇచ్చిన 22,22,067 మంది తర్వాత ఈ 3,13,000 మంది వాళ్ళు సవరించుకొని వివరాలు తీసుకొస్తే ఎంబడే ప్రభుత్వం మళ్ళీ స్పందించి ఇచ్చింది. 15 ఆగస్టు రోజు వరకు బ్యాంకులు ఇచ్చిన సమాచారం మా దగ్గర అంతనే ఉంది, 2 లక్షలు. ఆ తర్వాత వివిధ సందర్భాలలో మీరైనా అధికారులైనా ఇంకొకరైనా లేకపోతే ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తెస్తే ప్రభుత్వం మిగతాయి కూడా నిన్న విడుదల చేసింది. సో మేము ఇచ్చిన మాటకు మేము 100% కట్టుబడి ఉన్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు, లేదు ఇప్పుడు మాఫీ చేసిన దాంట్లో కార్డు లేని వాళ్ళని కూడా తీసుకొనే ఇచ్చినాం. ఇప్పుడు ఈరోజు ఇచ్చిన 3,13,897 మంది ఉన్నారు కదా, కార్డులు లేవనో లేకపోతే ఇతర కారణాల చేత ఏదైతే బ్యాంకర్సో లేకపోతే అధికారులు ఏదైనా వాయిదాలు పెట్టుకుంటూ వచ్చారో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చినాము. ఎలాంటి గందరగోళం లేదు.
రేషన్ కార్డుకు కార్డు లేనంత మాత్రాన రుణమాఫీ జరగదు అనేది తప్పు. భూమి ఉండాలి, భూమి మీద అప్పు ఉండాలి, అప్పు ఈ సమయంలో ఉండాలి. ఇందులో ఉన్న వాళ్ళందరికీ జరిగింది. ఇప్పుడు 31,000 కోట్లకు ప్రాథమికంగా బ్యాంకర్స్ మాకు అంచనాలు పంపించారు. ఎందుకు పంపించారంటే వాళ్ళు 2014 నుంచి 2018 వరకు చంద్రశేఖరరావు ఎగగొట్టిన బకాయిలు కూడా ఉన్నాయి కదా, ఒకటేసారి గవర్నమెంట్ కడితే అన్నీ తీసేసుకోవచ్చు అని కొందరు వివరాలు ఇచ్చారు. నీకు అర్థమైంది కదా, మేము బ్యాంక్ రుణమాఫీ రైతులకు చేస్తున్నామని కట్ ఆఫ్ డేట్ వాళ్ళకి తెలియదు కదా. మీ దగ్గర ఎవరెవరు ఖాతాలు ఉన్నాయో, ఎన్ని బాకీలు ఉన్నాయో చెప్పండి అనగానే బ్యాంక్ వాళ్ళు ఇవే కాదు, లాంగ్ టర్మ్ లోన్స్ కూడా అందులో కలిపి రాసిచ్చారు. అంటే లాంగ్ టర్మ్ లోన్ అంటే వ్యవసాయ భూమి పెట్టి పోల్ట్రీ ఫామ్కు తెచ్చుకొని ఉంటారు, లేకపోతే ఇతర వ్యాపారానికి తెచ్చుకొని ఉంటారు. రకరకాల కారణాల చేత లాంగ్ టర్మ్ లోన్లు తెచ్చుకునే కూడా వాళ్ళు వాళ్ళ బ్యాంకులో ఉన్న అన్నిటినీ ప్రాథమిక అంచనాలు పంపించారు. తర్వాత మైన్యూట్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ ఫ్రేమ్లో ఉండి మీరు ఇచ్చే ఏవైతే వివరాలు ఉన్నాయో సంతకం పెట్టి ఇవ్వమని చెప్పినాం బ్యాంకర్స్కి. తప్పుడు సమాచారం ఇస్తే మేము చూసి ఉంటారు కదా, తప్పుడు క్లెయిమ్స్ చేసినా తప్పుడు సమాచారం ఇచ్చినా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి ఇచ్చిన జీవోలు పొందుపరచడం జరిగింది. దాంతో పూర్తిగా ప్యూరిఫై చేసి రికార్డులను అన్నిటిని కూడా వాళ్ళు ఒక్కటికి 2 సార్లు పరిశీలించుకొని మాకు వివరాలు ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్, నేను అదే కదా. ఇప్పుడు గుజరాత్లో నిషేధం ఉంది అని వాళ్ళు చెప్తారు, మీకు బస్సు పెట్టి తీసుకెళ్తా. గుజరాత్లో ఏమేమి బ్రాండ్లు దొరుకుతాయి ఒకసారి చూసి వద్దాం పదా. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మననే చెప్పింది, నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నాను. ఆయనకేం అర్హత ఉంది? వారికి ఒక్కటే నా సూచన, 2014, 2019, 2023 మూడు ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు. వాళ్ళ తరఫున ఎవరు వస్తారో, 11 సంవత్సరాల మోడీ గారి హామీలు, 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాము, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే నేను మంత్రులను పంపిస్తా అన్నా. నరేంద్ర మోడీ స్వయంగా కాంగ్రెస్ పాలన వైఫల్యం చెందింది తెలంగాణలో, సంవత్సరంలోనే తేలిపోయింది, ఈ అంతా బీజేపీ. నేనేమంటున్నంటే ఎవరికైనా వాళ్ళ పిల్లలు కాకి పిల్ల కాకి ముద్ద అని చెప్పారు పెద్దోళ్ళు, అవునా? సో కాకి పిల్ల ముద్ద అన్నట్టు వాళ్ళందరూ బీజేపీలు పోయి కలిసినప్పుడు ఆయన మీరు ఎందుకు వణికిరారు, మీరు అనా పైసకు చెల్లరు, నెత్తి మీద రూపాయి పెడితే ఏకానికి కూడా మీరు చెల్లరని మొహం మీద అనలేడు కదా మోడీ. ఏం రాంబాబు, అవన్నీ అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పిన సోదరు, ఏం ఆవేశపడకు. కట్ ఆఫ్ డేట్ ఇక్కడ ఆ డేట్లలో ఉన్న వాళ్ళు ఎవరు ఏది ఉంటే ఆ డేటు అట్లాగా. ఇప్పుడు ఇప్పుడు ఏమున్నాయో టోటల్గా ఇచ్చేసినాం తిరుపతి. ఎవరైనా నీ దగ్గర ఉన్న వివరాలు ఉంటే తీసుకొని రా. ఓ అది మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పటికాడికి, ఈ రోజుకు రుణమాఫీ మీద, భరోసా మీద మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.